సారీ అని అని రాత్రి మంది ఎక్కువ ప్యాసల విషయం చెప్పేసి నేను అని అని హైదరాబాద్ వెళ్ళిపోతాను. గుడ్ మార్నింగ్ నాన్న. వద్దుటే పోతున్నాయి ఎందుకులే, ఎప్పుడు లేని ఇదైతే కాఫీ బే నేను టీ అనుకున్నానులే. ఒరే నానా రాత్రి టాంగర్కొచ్చు అనిపించారు, అబ్బే నార తీసాడు అయిపో తలకి పడిపోతుంది. ఒరే డాక్టర్ రాత్రి మీరెంతో కలిసి నాటకాలు ఆడి నన్ను ఏలవం చేసి సింహం లాంటి రామలింగేశ్వరరావుతో చీపులు ఎక్కడ తగ్గించేస్తారా? చీపులు ఎక్కరా, తలగే బదిలేసిపోతాడరా. అమ్మా ఈ మధ్యకాలంలో ఇటువంటి మందు. ఒరే డాక్టర్ రాత్రి నాతో కలిసి ఎవరు చూడిపోతాయి మతి ఉంటలేదురా. అబ్బో తలకాయ పట్టేసి ఒరే అంకన్న పిలవరా. అబ్బో ఇప్పుడు గుర్తొచ్చిందిరా. ఏంటన్నయ్యా? మా బాబుకి మందులో జరిగిన తెల్లారితే గుర్తుండదు. మరి రాత్రి అంత బిల్డప్ ఇచ్చా, ముగ్గురు కలిసి కట్టేసుకుమ్మేశారు కదరా నీ అయ్యా. అరే అరే బుల్లి బాగారు పొద్దున ఎలా వచ్చారేటండి? అన్నయ్య మీరున్నారో లేదో చూస్తామన్నారు. బాబు ఏమైందండి? ఏ లేదు, ఉంటే ఆయన ఏదో మీతో మాట్లాడాలంట. ఆయన ఇక్కడ రావడం ఏంటండి, నేనే వస్తాను మీ బాబాని. బాగారు వచ్చేటప్పుడు కిషోర్ కూడా తీస్తామన్నారు, అతనితో ఏదో మాట్లాడాలి. ఎవరు మా డాక్టర్నే బయటరే తీసుకొస్తాను, ఆడు కూడా వస్తాడు మీరు పదండి, నేను కూడా బయలుదేరి వస్తాం. రెడీ అవుతారా? వెళ్ళరు. మళ్ళీ ఈ ఫిట్టింగ్ ఏంటన్నాయా, కొంప తీసి అక్కడ తెలిసిందా? మీ అమ్మ నాన్న ఎక్కడ ఉంటారు? నాకెవరూ లేరండి. పోనీ చుట్టాలు ఎవరైనా ఉంటారుగా? చుట్టాలు కూడా లేరండి. చంపేసిన ముందు ఎవరు లేరని చెప్పాను కదా బాగారు, మీరు కానివ్వండి. మీరు కానివ్వండి, ఇంకా చూస్తారు ఏంటండి. మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఏంటి రాత్రి మీ ఇద్దరిని చూశాను, చాలా ముచ్చటగా అనిపించింది. మా బాలరాజు కూడా మీ ఇద్దరు ఒకళ్ళొకళ్ళు ఇష్టపడుతున్నారు చెప్పి నీ మద్దతులు అవి కూడా నాకు మారించి అందుకే నేను మాట్లాడదామని పిలిపించాను. అమ్మయ్యా ఒక ట్యాంక్షన్ వదిలిపోయిందండి. బాగారు ఈ రెండు పెళ్ళిలు ఒకేసారి చేసామనుకోండి ఓ పని అయిపోద్ది. అదే కదా బాగారు మా అనుకుంది. అది బాబా చమత్కారాలు ఎవరికేట్రా, నీకు మహాలక్ష్మికి వీడికి రాణికిను. చూసారా బాగారు నా నోటితో ఎక్కించాలని ఏదవకునుకులు. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావే, నేను కదా ఆడవాలి. అమెరికా వెళ్ళా చూడండి, నీ పెంట మొక్కని నేను పెళ్లి చేసుకుందాం. ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుందామని ఓ చచ్చిపోతున్నా ఇక్కడ గబ్బిడం. మాకు లేవా చెప్పు, చిన్నప్పటి నుంచి కరాటా నేర్చుకున్నాను తెలుసా? బ్రౌన్ బెల్ట్ కూడా చిన్నప్పటి నుంచి గేదెలు తోవిన చెయ్యి కొడితే కోడి మెడైపోతుంది. నేను చెప్పేది అదే, నోరు తెరిస్తే చాలు ఎద్దులు గేదెలు బర్రెలు కోళ్ళు పెంట ఏ గేదెలో చేసి పెళ్లి చేస్తా. కూర్చో నీ అబ్బా, నేను నీకు కదా
నిన్ను చూస్తుంటే కడుపు తరుక్కుపోతుందని, నిన్ను కూడా ఏ గేదెని తోమేసినట్టు తోమేస్తుందని. ఈ గేదె అసలు ఇదంతా నా వల్లే వచ్చి, మీరు ఎవరు కొట్టుకు చావక్కర్లేదు. నా కర్మ అయినా ఇది నీ కర్మ ఎందుకు అవుతుందిరా, నా కర్మ అవుతుంది. దీన్ని నేను పెళ్లి చేసుకో. ఒక్క పెళ్లికి రెండు పెళ్ళయ్యా. మొయ్యమన్నా ఆ గేదేదో చెప్తుందంట, చెప్పనే చెప్పి చావు. సరే చెప్పమ్మా. మీరిద్దరు పెద్ద ఎదవలని మా పెదనానికి తెలిస్తే మన పెళ్లిలో క్యాన్సిల్. అంతేనా అనయ్య? సాయంత్రం పుల్లేసి పెళ్లి దోలు తీర్చారు. సిగరెట్ ని మందని మా పెద్దనాన్న అంతగా పట్టించుకోరు. డైరెక్ట్ భోగమేళమే. భోగమేళమా? భోగమేళం అంటే తర్వాత చెప్తా. మీ తోటలో భోగమేళం సెట్ చేసి ఆ విషయం మా పెద్దనాన్నకి తెలిసేలా చేస్తే. సాంప్రదాయం కాదన్న గాని పాపకు వాళ్ళ అమ్మ నగలు నేను చేయించినవి చాలా ఉన్నాయి. మళ్ళీ ఇంత ఖర్చు పెట్టడం ఎందుకు బాగుంది? బాలేటోరే, మా కోడపిల్ల పేరేటి? మహాలక్ష్మి. మరి అది వీళ్ళు ఉండదు. అది కాదు బాబు, లేరు కదా, తా ముచ్చట తెలుసుకుంటాడు. ఫిక్స్ అన్నారు. రాయండిరా, దట్టంగా రాయండి. నువ్వు మాట్లాడమాట మహాలక్ష్మి. మనం ఇప్పుడే సిటీకి వెళ్ళిపోయి ఏగుళ్ళలోనూ ఆర్య సమాజంలోనూ పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోదాం. తర్వాత అన్ని సర్దుకుంటాం. నాన్నగారు బాధపడతారు. అయితే నన్ను వదిలే, నేను అమెరికా వెళ్ళిపోయి ఏ అన్నారైనా చెల్లమ్మైనా చూసి పెళ్లి చేసుకుంటా, సరేనా? నేను నీ వదిలి ఉండలేకపోతానే. నువ్వేమో నాన్న వదలవు, నన్ను వదలవు. ఓ పని చేయి, తొరబాబుని పెళ్లి చేసుకుని పిల్ల బాబాతో సంతోషంగా ఉండండి. హ్యాపీ మ్యారేజ్. నేను పదాము, నువ్వు తుంగమే. అసలు దారిలో నువ్వు కుదిరితే ఈ కోతి కొంచెం మహాలక్ష్మి. నువ్వు చెప్తానే ఉన్నావు. నేను నువ్వు ఇలా గోల్ చేస్తుంటే నాకు లేదు. ఊరుకోమ్మా, ఊరుకోమ్మా, నేను చెప్తాను కదా. నా అక్కడ కిషోర్ చెప్పేది కరెక్ట్ అనిపిస్తుంది. అలా చెప్పనయ్యా. లేదు మహాలక్ష్మి, దీంట్లో వేరే దారి లేదు, టైం లేదు, తొందరపడిపోతే లాభం లేదు. ఆలోచించు మహాలక్ష్మి. ఇవాళ రాత్రి ఎవరికి తెలియకుండా మన నలుగురు పారిపోయి మన ఊరు వినాయకుడి గుడిలో పెళ్లి చేసుకుని వచ్చి కనపడతాం. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. అంతగా అయితే నాది తప్పని రంగారావు మాయ గారి కాళ్ళ మీద నేను పడతాను. వెళ్ళిపోతుందిరా, వెళ్ళిపోతావు. రాణి కూడా వెళ్ళిపోతుంది.
ఇదంతా బోసిపోతారా? నేను ఒక్కడి అయిపోతాను. నాకు చాలా కంగారుగా ఉందా? ఏం కూడా వచ్చేస్తుంది. ఓ పంచాయతం దుర్భాగం వచ్చి ఇక్కడే ఉండమంటారు. అప్పుడు నువ్వు కూడా నా దగ్గర ఉండొచ్చు కదా. అవునికి సరొక కూడా, అవునికి సరొక కూడా ఇంకో పని చేస్తే నేనే వచ్చి మీ దగ్గర ఉంటాను. బాగుండదేమోరా, ఏంటోరా నాకు చాలా భయం వేసేస్తుంది. అమ్మా ఇది వాళ్ళకి నువ్వు నా దగ్గర పడుకోరా. నన్ను క్షమించు నాన్న, నన్ను క్షమించు. ఎందుకు? ఏమైందిరా? ఏమైంది? నేను మిమ్మల్ని మోసం చేస్తున్నాను. మోసం? దొరబాబుకి డాక్టర్ గా వచ్చిన కిషోర్ నిజంగా డాక్టర్ కాదు నాన్న. నా కథను ముందు సిటీలో తెలుసు. ప్రేమించుకుంటున్నాము, తను నా కోసమే వచ్చాడు నాన్న. కోసమేనా? దానికి సెటిల్ చేసి పంపించేశాను రా, రాదు ఇంకా. ఒరే జోగే బావా, నేను చెప్పలే కొడుకులు నమ్మకూడదని.